వైఎస్ఆర్సీపీ బ్రేక్ దర్శనాల రద్దు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను ప్రక్షాళన చేస్తామన్నారు. L1, L2, L3 విధానాన్ని నేటి నుంచి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని చెప్పారు. విఐపీల దర్శనానికి ప్రత్యామ్నాయాల అన్వేషణలో టీటీడీ ఉందని, విఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో ఎంతమందికి దర్శనం కల్పించాలనే దానిపై టీటీడీ కసరత్తు చేస్తోందన్నారు. తరఫున చైర్మన్గా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి L1, L2, L3 సిస్టమ్ మాత్రం రద్దు చేస్తున్నాము. అది ఒకరోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. కానీ 1-2 రోజులు అయితే నూతన కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ప్రోటోకాల్ అధికారులు కొంతమంది విఐపీలు ఇన్ ద సెన్స్, ఇందులో జడ్జీలు ఉంటారు, అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, మేము ఎక్కడా కూడా వాళ్ళ మర్యాదలకి వాళ్ళ దర్శనాలకి ఎటువంటి ఆటంకం కలిగించట్లేదు. కానీ కలిగించకుండానే సామాన్య భక్తులకు కూడా, ఎందుకంటే విఐపీ గారు కూడా భక్తులే, స్వామి ముందు అందరూ భక్తులే, కానీ వాళ్ళకుండే ప్రజా కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ మేరకు ఆలయ సంప్రదాయాల ప్రకారం వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించాలో ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.